ఆత్మకూరు గత ఏడాది అతివృష్టి భారీ వర్షాల వల్ల కురిసే పంటలు నష్టపోయినా కూడా ముఖ్యంగా వేసుకున్న పంట దిగుబడి రాకపోయినా కూడా కరువు ఏర్పడినా కూడా అప్పట్లో నయా పైసా నష్టపరిహారం కూడా అందలేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్ అన్నారు. ఆత్మకూరు కొత్తపల్లె పామలపాడు మండల కరువు మండలాలుగా ప్రకటించాలని పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ముందర ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరాల కిందట వచ్చినటువంటి విధంగా తిరిగి ఇప్పుడు కరువు రావడం, కరువు పాలకులు పట్టించుకోకపోవడం, ఈ ఏడాది వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయినా కూడా ఇప్పుడు కూడా కరువు జాబితాలో ఆత్మకూరు పాములపాడు కొత్తపల్లి మండలాలను చేర్చకపోవడం విచారకరమని అన్నారు. ఇక కరువు మండలాలుగా ప్రకటించాలని పంటలను పరిశీలించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పట్టించుకోకపోవడం లేదని ఇక అధికార పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులైనటువంటి కళ్ళు తెరిచి పొలం బాట పట్టి కరువును కల్లారా చూడాలని, ఆత్మకూరు కొత్తపల్లి పాములపాడు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంత పాలకులపై ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షులు మా భాష కార్యదర్శి వీరన్న, పాములపాడు మండల కార్యదర్శి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోట్లు దారికి మళ్ళించినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులు నష్టపోతే ఆ నష్టాన్ని లెక్కగట్టి వాళ్ళకి నష్టపరిహారంతో పాటు అట్లాగే కరువు మండలాలుగా వాళ్ళకు వర్తింపజేసేటువంటి అన్ని కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, ప్రభుత్వం డబ్బులు కడతా ఉంది, మరి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వర్తింపజేసి, మరి అట్లాగే మొక్కజొన్న కంది ఇతర పంటలకు ఎకరాకు 30,000 రూపాయలు, పత్తి అట్లాగే మిరపకు ఎకరాకు 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతులను డిమాండ్ చేస్తున్నాం. ఇవి ఉన్నారు కొత్తపల్లె, ఆత్మకూరు, అట్లాగే పాములపాడు మండల వ్యవసాయ కార్మిక సంఘం, అట్లాగే రైతు సంఘాలు, ఇవి ఉన్న సిఐటి సంఘాల కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. దయచేసి ఆలోచించండి, ప్రజలు కూడా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిన్నటిదాకా కదలనేటువంటి ప్రభుత్వం అసలుకు స్పర్శ ఉందా లేదా ఈ ప్రభుత్వానికి అనుకున్నాం. స్పర్శ ఉండట్లుగా మరి 300 మండలాలు పక్కన పెట్టి 103 మండలాలు మాత్రం కరువు మండలాలుగా ప్రకటించింది. ఆ 103 మండలాల్లో కూడా మరి ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లె, అట్లాగే జూపాడు బంగ్లా ఇలాంటి మండలాలు లేవు. అసలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? అధికార పార్టీ నాయకులు ఎక్కడ గుడ్డు గుర్రానికి పండ్లు తగ్గుతున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. రైతులు ఇంత నష్టపోతుంటే పంటలు ఎండిపోయి నీళ్లు లేక పెట్టిన పెట్టుబడులు రాక అల్లాడిపోతుంటే ఒకవైపున రైతులు మరి ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి పక్కనే ఉన్నటువంటి నందికుంటలో 40 రోజుల లోపల ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్టు ఊరు తిరుగుతున్నారు, గడప గడప అంటున్నారు. గడప గడప పోయి కుంకుల బట్టు పెట్టించుకోవడం తప్ప నిజంగా ఆ గడపలో రైతున్నారా, రైతులకు పంటలు పండాయా, నష్టపోయారా, ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోదాం అనేటువంటి పద్ధతిలో ఇప్పటి వరకు కూడా అధికార పార్టీ నాయకులకు